సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్, కరదనూర్, భానూర్, ఘనపూర్, నందిగామ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇస్తుందని, అందరూ వినియోగించుకుని పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం కరదనూర్ గ్రామంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన వేడుకలలో ఎంపీపీ సుష్మా వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రగతి అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ తెలంగాణలో జరుగుతున్న పండుగలన్నీ హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అధికారికంగా జరుపుతున్న పండుగలు, బతుకమ్మ బోనాలు కానీ, రంజాను, బక్రీద్ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, వీరందరికీ వాళ్ళ గౌరవించే విధంగా పండుగలన్నీ ముందుకుపోతామని అధికారికంగా జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాలన్నిటా స్వాగతిస్తూ ఉన్నారు. వారు గౌరవించి మటల పంపిణీ కార్యక్రమం కొద్దిగాల ఇస్నాపూరు, నందిగామ, బానూరు, కరదనూరు, గన్పూరు, అందులో భాగంగా సీసీ రోడ్ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అభివృద్ధిని ఎక్కడ నిరాకరించకుండా ప్రజల అవసరాల మేరకే పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, స్థానిక నాయకులందరూ పాల్గొని పొద్దు నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన పత్రికా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.